ఎన్డీఏ కూటమి పదవుల పందేరం ప్రారంభమైంది. కొద్దిమందికి చైర్మన్ హోదాలు దక్కాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీలో న్యాయం జరిగినటువంటి వాళ్ళంతా సంతృప్తిగా ఉన్నారు. కానీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో సీనియర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ అసంతృప్తిని బాహాటంగానే వెలుబుచ్చుతున్నారు. ఏకంగా అధికారిక తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఛానళ్ల వేదికగానే తమ తీవ్ర మనస్తాపాన్ని అందరి ముందు పంచుకుంటున్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీ రెడ్డి అయితే నిన్న ఏబిఎన్ ఛానల్లో చంద్రబాబు క్వార్టరీ తీరు మీద తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబుకి కార్యకర్తలకి మధ్య అడ్డుగోడలు మొదలయ్యాయన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పార్టీకి ఏమాత్రం శ్రేయస్కరం కాదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఒక జీవీ రెడ్డి బహిరంగంగా మాట్లాడుండొచ్చు, కానీ పట్టాభి, ఆనం వెంకటరమణారెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు సహా అనేక మంది సీనియర్లు విపక్షంలో ఉండగా పార్టీ కోసం తీవ్రంగా శ్రమించిన, పార్టీ వాయిస్ని బలంగా వినిపించిన నేతలంతా ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారు. అదొక వైపు. రెండో కోణం కూడా ఉంది. చాలామందికి కార్పొరేషన్ పదవుల విషయంలో 20 కార్పొరేషన్లను విడుదల చేసి అందులో చైర్మన్తో పాటు డైరెక్టర్ల జాబితా కూడా బయటికి విడుదల చేశారు. ఆ జాబితా దాని మీద చాలామంది తీవ్రమైనటువంటి నిరాశతో ఉన్నారు. ఉదాహరణకు మనం చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, దీనికి చైర్మన్గా తోట మెహర్ సీతారామ సుధీర్, ఈయన కాకినాడ సిటీ జనసేన నాయకుడు. వాస్తవానికి ఈయనకి రాజకీయ అనుభవం ఎంత అని చూస్తే కేవలం 2 ఏళ్ళు. 2023లో ఆయన రాజకీయ ఆరంగేట్రం చేశారు. జనసేన పార్టీలో అధినేతకి సన్నిహితంగా మెలిగారు. ఇప్పుడు ఏకంగా నామినేటెడ్ పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ హోదా దక్కించుకున్నారు. ఈ దీనికి మంత్రి, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి కూడా జనసేన పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహరే ఉన్నారు. అదే కార్పొరేషన్లో తోట సుధీర్కి అవకాశం వచ్చింది, బాగానే ఉంది. ఆ కోటాలో జనసేనకి 15% సీట్లు ఇచ్చారు. అందులో నామినేటెడ్ పోస్టుల్లో 15%లో 3 జనసేన నాయకులు దక్కింది. అందులో తోట మెహర్ సీతారాం సుధీర్ ఒకరు, బాగానే ఉంది, ఆ పార్టీ ఇష్టం. కానీ ఇప్పుడు సుధీర్, తోట సుధీర్ చైర్మన్గా ఉన్నటువంటి కమిటీలో ఎవరున్నారా అని చూస్తే వంతల రాజేశ్వరి తంపచోడవరం, ఈమె మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి తెలుగుదేశం పార్టీలో జంప్ చేశారు. 2019లో ఓటమి పాలయ్యారు. 24లో ఆమెకు టికెట్ దక్కలేదు. మాజీ ఎమ్మెల్యే మోక ఆనంద్ సాగర్, తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు, పీగన్నవరం టికెట్ ఆశించారు. చాలా కాలం పాటు పార్టీలో వాయిస్ని బలంగా వినిపిస్తూ వస్తున్నారు. ఇక రాయపాటి శైలజ, అందరికీ తెలిసిన నాయకురాలు, అమరావతి ఉద్యమంతో పాటుగా పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొని పార్టీ అభివృద్ధి కోసం పనిచేశారు. ఇంకా ఇందులో రోహిత్ శిష్లా పార్టీ సెక్రటరీగా, ఇంకా ఒక సందర్భంలో రాజమహేంద్రవరం ఎంపీ సీటుగా ఆయన పేరు బలంగా వినిపించింది. గద్దే బాబురావు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు, సుదీర్ఘ కాలం పాటు పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. మధ్యలో వేరే పార్టీకి జంప్ అవ్వచ్చు, కానీ పార్టీ అభివృద్ధి విషయంలో ఆయన కీలక నేత. రాజేంద్ర ప్రతాప్ బంజిదేవ్ సాలూరు మాజీ ఎమ్మెల్యే, ఈయన ఒక కీలకమైనటువంటి నాయకుడు. ఇలాంటి సీనియర్లు అంటే మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి సీనియర్లని ఒక జూనియర్ చైర్మన్గా ఉన్నటువంటి కార్పొరేషన్లో డైరెక్టర్లుగా వేయడం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే శిష్లా లోహిత్ అయితే తనకి కార్పొరేషన్ డైరెక్టర్ పదవి వద్దని బహిరంగంగానే చెప్పేశారు. అంటే పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఏమాత్రం సంతృప్తికరంగా లేదని చెప్పేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఒక ఇదొకటే కాదు, ఇంకా మిగతా కార్పొరేషన్ చైర్మన్లు కూడా మనం ఒకసారి చూడొచ్చు. చాలామంది వారితో పాటు అదే కమిటీలో ఉన్నటువంటి చాలామంది జూనియర్లు ఉంటే వీళ్ళని సీనియర్లని వాళ్ళతో పాటు సమానంగా నిజమించడం మీద తీవ్రమైన అసంతృప్తి తెలుగుదేశం పార్టీలో వ్యక్తమవుతుంది. ఇక పేలా గోవింద్ సత్యనారాయణ చైర్మన్గా ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను నియమించారు. ఇందులో చూడొచ్చు, పంతగాన నరసింహ ప్రసాద్, ఈయన రైల్వే కోడు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. ఇప్పుడు ఆయన్ని కేవలం చైర్మన్ కాదు, డైరెక్టర్గా మాత్రమే సరిపెట్టేశారు. చందనా స్రవంతి, ఈమె సత్యవేడు ఎమ్మెల్యే టికెట్ ఈమెకు దాదాపు ఖాయమైపోయిందన్న ప్రచారం కూడా జరిగింది. కానీ చివరిలో పోనేటి ఆదిమూలం రావడం, ఆయనకి టికెట్ ఇవ్వడంతో
చందన స్రవంతిని పక్కన పెట్టేశారు. చాలా విద్యావంతురాలు, డాక్టరు, ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకురాలుగా చెప్తున్నారు. ఆమె రాజకీయంగా ఎదగాలన్న ఆశాభావంతో ఉన్నారు. అలాంటి నాయకురాలని డైరెక్టర్గా పరిమితం చేయడం పట్ల వ్యతిరేకత, అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇందులో జనసేన కార్యకర్తలు చూస్తే వాళ్ళు సాధారణ, సామాన్య, ఎటువంటి అనుభవం లేనటువంటి నాయకులు జనసేన తరపున డైరెక్టర్లుగా, చైర్మన్లుగా వస్తే, తెలుగుదేశం తరపున మాత్రం సీనియర్లు, ఎమ్మెల్యేలుగా, ఇతర అనేక కీలకమైనటువంటి పదవులు నిర్వహించినటువంటి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్లతో పాటు సమానంగా డైరెక్టర్లుగా ప్రకటించడం మీద తీవ్రమైన అసంతృప్తి కనిపిస్తోంది. ఇప్పటికే కొందరు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరికొందరు కూడా తమ అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఇంత పెద్ద స్థాయిలో పదవుల పంపిణీ జరుగుతుంది, తమకు న్యాయం జరుగుతుందని ఆశించినటువంటి వాళ్ళందరికీ నిరాశ కలిగించడానికి ప్రధాన కారణం పార్టీలో ఏం జరుగుతుందన్న దాని మీద అధినేతకి పూర్తిగా అవగాహన లేని పరిస్థితి ఏర్పడుతుందని, అధినేత దృష్టిలో లేకుండానే చాలా నిర్ణయాలు వెలువడుతున్నాయా అన్న అభిప్రాయం కలుగుతుందని అసంతృప్త నేతలు చెప్తున్నారు. పార్టీ అధినేతకు, పార్టీకి మధ్య దూరం పెరుగుతుందన్న ఆందోళనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే తెలుగుదేశం పార్టీ కోసం 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సిపి హయాంలో అన్ని కష్టాలను అధిగమించి పనిచేసినటువంటి వాళ్ళకి నిరాశ ఎదురవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.